Hi everyone. So, ipudu numbering system lo the two types of numbers, that is floating point representation and fixed point representation. So, just maniki real numbers categories lo, real numbers are categorized into two types, that is fixed point representation and another one is floating point representation. So, fixed point representation anedi maniki old days lo use chesina one of the type. సో కొన్ని డ్రాబ్యాక్స్ ఉండడం వల్ల నెక్స్ట్ మనకి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసే టెక్నాలజీ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. సో ఎందుకు ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్, మనం డ్రాబ్యాక్స్ ఏంటి, అసలు ఆ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఎలా యూజ్ చేస్తాము అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవ్రీ ఫిక్స్డ్ పాయింట్ నెంబర్ రిప్రజెంటేషన్ టైప్స్లో మనకి టూ టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి, దట్ ఈస్ అన్సైన్డ్ నెంబర్స్ అండ్ సైన్డ్ నెంబర్స్. సో ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ ఇన్ unsigned numbers and signed numbers. So ikkada maniki positive numbers anevi unsigned numbers lo, positive numbers aina negative numbers aina edaina kuda manam same ga oke type lo teeskuntam. But edaithe signed numbers teeskuntamo signed number lo sign anedi very very important, ante dani okka positive or negative anedi maniki important. So dani batti akkada different టైప్స్లో మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. బట్ అన్సైన్డ్ నెంబర్స్ వచ్చేసరికి బోత్ థింగ్స్, అంటే పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే మనం సేమ్గా తీసుకుంటాం. సో ఇక్కడ అన్సైన్డ్ నెంబర్స్ వచ్చేసరికి దానికంటూ మనకి ఎక్కడ కూడా స్పెసిఫిక్ సిగ్నేచర్ లేదు కాబట్టి దట్ ఆల్వేస్ అన్సైన్డ్ నెంబర్స్ అనేవి మనకి పాజిటివ్గా తీసుకుంటాం. అంటే నెగిటివ్ నెంబర్స్ని కూడా మనం ఎక్కడ నెగిటివ్గా తీసుకోకుండా బోత్ మనం సిగ్నేచర్, అంటే అక్కడ పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైన్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆల్ నెంబర్స్ ట్రీటెడ్ యాజ్ ఏ పాజిటివ్ నెంబర్స్. బట్ సైన్డ్ నెంబర్స్ వచ్చేసరికి ఇక్కడ ఒక స్పెసిఫిక్ బిట్ అనేది రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్ పాజిటివ్ నెంబర్ ఆర్ నెగిటివ్ నెంబర్. అలా తెలియడం కోసం మనం అక్కడ ఒక పర్టికులర్ బిట్ అనేది మెన్షన్ చేస్తాం, దాన్ని బట్టి అది పాజిటివా నెగిటివ్ అనేది మనం రికగ్నైజ్ చేయడానికి. సో ఇక్కడ సైన్డ్ నెంబర్స్లో మనం త్రీ కేటగిరీస్లో పెర్ఫామ్ చేయొచ్చు, దట్ ఈస్ ఫస్ట్ వన్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, అండ్ ద సెకండ్ వన్ వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్, అండ్ థర్డ్ వన్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో ఈ త్రీ క్యాలిక్యులేషన్స్లో ఎలా అయినా కూడా మనం సైన్డ్ రిప్రజెంటేషన్ అనేది పెర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, ద ఫస్ట్ కేటగిరీ. ఈ కేటగిరీకి వచ్చేసరికి మనకి 0 and 1, మనం తీసుకునేది బైనరీ సిస్టమ్ కాబట్టి టూ సింబల్స్ అనేవి తీసుకుంటాం, దట్ ఈస్ 0 and 1. ఇన్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో ఏదైతే ఒక ఎడిషనల్ బిట్ తీసుకుంటామో దాన్నే సైన్ బిట్ అంటాం. సో ఈ టూ బిట్స్లో ఏ బిట్ అయినా సరే మనం ఒక ఎడిషనల్ బిట్గా తీసుకుంటాం, దాన్నే మనం సైన్ బిట్ అంటాం. ఓకే, ఆ సైన్ బిట్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే ఒక నెంబర్ తీసుకుంటామో ఆ నెంబర్కి బిఫోర్గా యూజ్ చేసేదాన్నే సైన్ బిట్ అంటాం. ఈ సైన్ బిట్ అనేది 0 అయితే కనుక దట్ ఈస్ నెంబర్ ఈజ్ పాజిటివ్, దట్ ఈస్ 0 రిప్రజెంట్ పాజిటివ్ అండ్ ద 1 రిప్రజెంట్ నెగటివ్. సో అంటే మనం ఎప్పుడైతే మన నెంబర్కి ముందు 0 ఉందో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ నెంబర్, అండ్ మన నెంబర్కి ముందు 1 ఉందో దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ నెగటివ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 41 అని రిప్రజెంట్ చేస్తున్నాను, 41 అనేది నేను ప్లస్ 41 అని రిప్రజెంట్ చేయాలి అంటే యాక్చువల్గా దాని నెంబర్ 101001, దిస్ రిప్రజెంట్ 41. సో ఇక్కడ మనం ప్లస్ రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ప్లస్కి 0, దట్ ఈస్ 0 101001, దిస్ ఈజ్ కాల్డ్ సైన్ బిట్. ఓకే, ఇదంతా కూడా మనకి మ్యాగ్నిట్యూడ్, అంటే మనం తీసుకునే నెంబర్. సో ఇక్కడ మీకు 101001 41నా కాదా తెలియాలి అంటే 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3 2 పవర్ 4 2 పవర్ 5, వన్స్ ఉన్నవి చూడండి. 2 పవర్ 0 అంటే 1, ప్లస్ 2 క్యూబ్ అంటే 8, ప్లస్ 2 పవర్ 5 అంటే 32 32 ప్లస్ 8 40 40 ప్లస్ 1 41. సో దిస్ రిప్రజెంట్ 41. ఇప్పుడు -41 రిప్రజెంట్ చేయాలంటే సేమ్ నెంబర్ 101001, బట్ నెగిటివ్ రిప్రజెంట్ చేసేది ఏంటి ఇక్కడ 1. సో దట్ ఈస్ 1 1 1 0 1 0 0 1 రిప్రజెంట్స్ ద -41. హియర్ 1 ఈస్ ద సైన్ బిట్ అండ్ రిమైనింగ్ వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది మనకి ఇక్కడ సైన్ బిట్ కింద తీసుకుంటాం. ద నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి వన్స్ కాంప్లిమెంట్. సో నేను ఆల్రెడీ మీకు వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో బిఫోర్గా ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను, ఒకసారి అది రిఫర్ చేయండి ఒకవేళ తెలియకపోతే. వన్స్ కాంప్లిమెంట్లో ఏంటంటే పాజిటివ్ నెంబర్కి
సేమ్ మనకి ఏం చేంజ్ ఉండదు. బట్ ఏదైతే నెగిటివ్ నెంబర్ తీసుకుంటామో దానికి మనం వన్స్ కాంప్లిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 51 తీసుకుందాం. 51కి మనం తీసుకునే 51కి ప్లస్ 51కి 110011 ఈజ్ ద వాల్యూ. సో దానికి పాజిటివ్ రిప్రజెంటేషన్ కాబట్టి 0 అనేది మనం సైన్ బిట్ కింద తీసుకుంటాం. 0110011. సో దిస్ ఈజ్ పాజిటివ్ 51. సో దీన్ని మనం ఏమీ చేంజ్ చేయాల్సిన పని లేదు. అంటే మీరు వన్స్ కాంప్లిమెంట్లో దీనికంటూ ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈస్ 0. అదే మీరు మైనస్ 51 రిప్రజెంట్ చేయాలి అంటే 111001. యాక్చువల్గా ఇది మైనస్ 51. సో ఇది వన్స్ కాంప్లిమెంట్లో రిప్రజెంట్ చేయాలి అంటే మనకి సైనడ్, ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లో సైనడ్ ఫిక్స్డ్ రిప్రజెంటేషన్లో దీన్ని వన్స్ కాంప్లిమెంట్ కింద మనం కన్వర్ట్ చేస్తాం. అంటే మీరు నియర్లీ చెప్పాలి అంటే ఇప్పుడు ప్లస్ 51కి వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, 100110. ఈ నెంబర్కి వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తే 100110100. సో ఇక్కడ సైనడ్ బిట్ ఏమైపోయింది, 0 అంట 1 అయిపోయింది. సో అంటే ఇక్కడ ప్లస్ 51 ఎలా రిప్రజెంట్ చేస్తుంది సైన్ బిట్, మైనస్ 51 కింద రిప్రజెంట్ చేస్తుంది. సో రిమైనింగ్ ఆ వాల్యూస్ మొత్తం కూడా మనకి వన్స్ కాంప్లిమెంట్ కింద కన్వర్ట్ అయినాయి. సో దట్ మైనస్ 51 ఈక్వల్ టు 100110. సో దిస్ ఈజ్ ద మైనస్ 51 ఆన్సర్. సో ఇది వన్స్ కాంప్లిమెంట్కి సంబంధించిన రిప్రజెంటేషన్. నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్కి ఎలా రిప్రజెంట్ చేస్తాం, సేమ్ అన్సైన్డ్ కాకుండా సైన్డ్ ఫిక్స్డ్ రిప్రజెంటేషన్లో టూస్ కాంప్లిమెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే అగైన్ ద పాజిటివ్ నెంబర్స్ అనేవి ఎక్కడా మనకి చేంజ్ అవ్వో, బట్ నెగిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టూస్ కాంప్లిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్. సో ఇక్కడ ఫస్ట్ టూస్ కాంప్లిమెంట్ చేయాలి అంటే మనకి ప్రొసీజర్ ఫస్ట్ కాంప్లిమెంట్ వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫైండ్ ద వన్స్ కాంప్లిమెంట్ అండ్ దెన్ ఫైండ్ ద టూస్ కాంప్లిమెంట్. దెన్ టూస్ కాంప్లిమెంట్ మీన్స్ యాడ్ వన్ టు వన్స్ కాంప్లిమెంట్. ఓకే. సో ఇప్పుడు నేను తీసుకునే ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ప్లస్ 51 అనేది తీసుకుందాం. ప్లస్ 51 అంటే 110011. దిస్ ప్లస్ రిప్రజెంట్స్ 0. సో ఇప్పుడు సైన్ బిట్ ఏమవుతుంది మైనస్ 51కి వచ్చేసరికి, యాక్చువల్గా మనం ఫస్ట్ వన్స్ మనం మైనస్ 51 ఫైండ్ అవుట్ చేయాలి టూస్ కాంప్లిమెంట్లో అంటే ఈ టూ స్టెప్స్ ఫాలో అవ్వాలి. అంటే ఫస్ట్ ఫైండ్ వన్స్ కాంప్లిమెంట్ మీన్స్ 100110. దిస్ ఈజ్ ద వన్స్ కాంప్లిమెంట్ స్టెప్ 1. స్టెప్ 2, టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. టూస్ కాంప్లిమెంట్ మీన్స్ యాడ్ 1. సో హియర్ 101100001. ఓకే. సో దిస్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ 51. ఓకే. అంటే టోటల్గా మనకి ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్లో టూ థింగ్స్ ఉన్నాయి, దట్ ఈస్ అన్సైన్డ్ నెంబర్స్ అండ్ సైనడ్ నెంబర్స్. అన్సైన్డ్ నెంబర్స్లో మనకి బోత్ వాల్యూస్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం పాజిటివ్గానే ట్రీట్ చేస్తాం. బట్ సైనడ్కి వచ్చేసరికి పాజిటివ్ వేరు నెగిటివ్ వేరు, దట్ ఈస్ రిప్రజెంట్ బై వన్ సైన్. సో అక్కడ టూ వాల్యూస్ అనేవి ఇక్కడ త్రీ టైప్స్లో రిప్రజెంట్ చేస్తాం, సైన్ బిట్ రిప్రజెంటేషన్, వన్స్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ అండ్ టూస్ కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ ఈ త్రీ టైప్స్లో మనకి ఫస్ట్ సైన్ బిట్ రిప్రజెంటేషన్లో 0 ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ వాల్యూ అండ్ 1 ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ వాల్యూ. సో ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ ప్రొసీజర్ వన్స్ కాంప్లిమెంట్లో మనం వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ మనకి చేంజ్ అవ్వవు. టూస్ కాంప్లిమెంట్కి వచ్చేసరికి అగైన్ పాజిటివ్ వాల్యూస్కి చేంజ్ ఉండదు, బట్ నెగిటివ్ వాల్యూస్ చేయాలి అంటే ఇలా మనం ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒకే నెంబర్ మీరు బోత్ నెంబర్స్లో కనుక తీసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 8 తీసుకున్నాను అనుకోండి, 8కి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ద 2తో క్యాలిక్యులేట్ 4 2 8 రిమైండర్ ఇస్ 0 అండ్ అగైన్ 2తో అయితే 2 2 4 రిమైండర్ 0, అగైన్ 2తో 1 2 2 రిమైండర్ 0 1. అంటే 1000 ఈజ్ ద బైనరీ వాల్యూ ఆఫ్ 8. సో ఇప్పుడు అన్సైన్డ్ నెంబర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ప్లస్ 8 అండ్ మైనస్ 8. సో ఇలా మనం తీసుకుంటే ప్లస్ 8కి ఏంటంటే సేమ్ మనకి ఏ వాల్యూ అయితే ఉందో అదే వాల్యూ ప్లస్ 100 అండ్ మైనస్లో కూడా సేమ్ అదే 1000. ఓకే. రెండుకు కూడా సేమ్, మనకి ఏం చేంజ్ అవ్వదు. అదే సైనడ్ రిప్రజెంటేషన్లో ఫస్ట్ సైనడ్ రిప్రజెంటేషన్లో ఇక్కడ ప్లస్ 8 మీన్స్ 0100 అంటే ఎక్స్ట్రా మనం ఒక 0 యాడ్ చేస్తాం. ఇక్కడ మైనస్ రిప్రజెంట్ 1 కాబట్టి 1100. ఓకే. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ మీన్స్ ప్లస్ మనకి ఏం చేంజ్ అవ్వదు, 01000. మైనస్కి వచ్చేసరికి వన్స్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 1 ఈ వాల్యూకి మాత్రమే చేస్తాం, 01111. నెక్స్ట్ టూస్ కాంప్లిమెంట్ అగైన్ పాజిటివ్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు, 0100.
నెగిటివ్ వచ్చేసరికి టూస్ కాంప్లిమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి, దట్ ఈస్ 1 0. ఇక్కడ మనం 1 1 అంటే 0 1 1 ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్, దానికి 1 యాడ్ చేయాలి కదా. 1 1 మీన్స్ 0 1 0 1 0 1, సో 1 0 0. సో 1 0 0 0 ఈజ్ ద -8 ఆఫ్ ద సెకండ్ టూస్ కాంప్లిమెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ.